हाय फ्रेंड्स वेलकम टू एसएमके इन्फोटेक प्रीवियस क्लास लो मनमु रेफरेंसेस मेनू गुरिंचि नेर्चुकुन्नाम कदंडी सो ई क्लास लो मनमु एम नेर्चुकोबोतुन्नामु अंटे मेलिंग्स मेनू गुरिंचि नेर्चुकोबोतुन्नाम ओकेना सो मेलिंग्स अंटे एंटी एं लेदंडी మనం ఏదైనా ఒక లెటర్ పంపించాలనుకోండి దాన్ని కూడా ఒక మెయిల్ అని అంటాం సో మెయిల్స్ కూడా పంపిస్తుంటాం మనం ఎలక్ట్రానిక్ మెయిల్స్ అని అంటాం జీమెయిల్ యాహూ మెయిల్ ఇలా సో వాటిని కూడా మనం ఏమంటాం మెయిలింగ్ అని అంటాం ఓకేనా సో ఏదైనా ఒక అడ్రస్ కి మనము ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మనం పాస్ చేయాలనుకున్నప్పుడు చేసే ప్రాసెస్ ని ఏమంటాము అంటే మెయిలింగ్ అని అంటాం ఓకే ఇక్కడ చూడండి మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా सो इक मन मुख्य दी मेल मर्ज ओके मेल मर्ज नंबर आफ् अड्रस मन चोट कल दाने मर्जिंग अटा सो मेल मर्ज ओके मेल मर्ज मन एलास्मो चूँसार इकड़ मन को कटर्स इमेल मेसेजेस एनवेलप्स लेबल्स डायरेक्टरी इलाम अंत वीटन मन प्रिपेर चयचु ఓకేనా సో వీట్లో ఫస్ట్ మనము లెటర్స్ ని తీసుకుందాం ఓకే లెటర్స్ ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది మనకు సెలెక్ట్ రెసిపియెంట్స్ అని ఉంది రెసిపియెంట్స్ అంటే ఏమి ఎవరైతే మన మెయిల్ ని రిసీవ్ చేసుకుంటారో మనం పంపించే ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఏమంటాము అంటే రెసిపియెంట్స్ అని అంటాం సో ఆ రెసిపియెంట్స్ ని దాని యొక్క యారో ని క్లిక్ చేయండి ఇక్కడ కింద యారో కనిపిస్తుంది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తాంది टाइप न्यू लिस्ट लेदा यूज एग्जिस्टिंग लिस्ट सो इंतवर मन ए लिस्ट प्रिपेर चेयले काबटी न्यू लिस्ट प्रिपेर चेयली क्लिक न्यू लिस्ट पैन क्लिक इकड मन को चूँगी टेबल लाग कॉलम नेम्स लाग टाइटल फर्स्ट नेम लास्ट नेम कंपनी नेम अड्रस लाइन इला सो इवन्नी चूड़ाली अंटे मनं एं चेयोच्चु इक्कड चूडंडी कस्टमाइज कॉलम्स अनि उंदी दानिपैन क्लिक चेस्ते इला मनकु कस्टमाइज कॉलम्स कनिपिस्तायि ओकेना चूडंडी टाइटिल फर्स्ट नेम लास्ट नेम इला कनिपिस्तुन्नायि कनिपिस्तुन्नायि कदा वीटिलो मनकि एदैते कावालो वाटिनि उंचुकोनि वद्दु अनुकुन्न दान्नि मनमु डिलीट चेयोच्चु टाइटिल फर्स्ट नेम लास्ट नेम इला उन्नायि कदा फर् एग्जांपल मनकु ఇది అవసరం లేదు కంట్రీ ఆర్ ఇది రీజియన్ అవసరం లేదు దాన్ని ఏం చేయాలా డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది డిలీట్ ప్రెస్ చేసి ఎస్ ని క్లిక్ చేయాలి చేస్తే చూడండి కంట్రీ ఉందా లేదు ఓకే నాకు ఇప్పుడు ఇవన్నీ వద్దండి ఇక్కడ ఉన్న ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్న టైటిల్స్ ఏవి కూడా నాకు వద్దు వీటన్నిటిని ఏం చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిలీట్ చేసుకుంటూ రావాలి ఇలా చూడండి అన్ని డిలీట్ చేసేస్తాను ओके अभी डिलीटा कदा इप्ड मन को कावास ईटम्स मन इनर्टी याडी याडे एम चेल चूँ इकड याडने बटन उ दाने पैन क्ली क्लिक मन को विंडो कंडो मन एम कावा दी टाइप फर् एग्जापल नवाली अंत फस्टी नेमनी कावाली एनएमई नेम टाइप ओके याडा చూడండి నేమ్ యాడ్ అయ్యింది నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఏం యాడ్ చేద్దాము ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నంబర్ కావాలి డి ఎన్ ఓ కావాలి ఓకేనా ఓకే ప్రెస్ చేస్తున్నా డి ఎన్ ఓ యాడ్ అయ్యింది నెక్స్ట్ ఏం కావాలి ప్లేస్ రావాలి పి ఎల్ ఏ సి ఓకే నెక్స్ట్ ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ पिन कोड पिन कोड ओके ना ओके प्रेस चालन कोंडी ये फोर फील्ड्स कावल चालन कोंडी अब डेम चेच्चु मनमु ओके प्रेस चेच्चु चूडंडी इकड़े एमैंदी मनकु मारिपोयिनायि कदा नेमु डीएनओ प्लेस पिन कोड इवी मात्रमे वच्चायि इक्कड़ किंद मनकु एंट्री कनिपिस्तोंदि एंप्टीगा उंदी कदा मनं अक्कड एंटर चेसुकोवच्चु इन्फर्मेशन फर् एग्जांपल नेम नेम दग्गर मनमु एदैना नेम एंटर चेद्दाम इला एन एन एंटर चेसुकोवच्चुंडि फर् एग्जांपल नेम एम चेद्दामु आर ए एम ई एस एच रमेश अनि अनुकोंडि टैब अयिना प्रेस चेयंडि लेदा माउस तो मनमु इक्कड क्लिक अयिना चेयंडि टैब प्रेस चेयंडि टैब प्रेस चेस्तुन्ना डोर नंबर फर् एग्जांपल 18/504 ओकेना नेक्स्ट प्लेस एंटि गुंटकल गुंटकल
నెక్స్ట్ పిన్ కోడ్ 515801 ఇలా. నెక్స్ట్ ఇంకొకటి ఎంటర్ చేయాలి మనం. ఒకరి డీటెయిల్స్ ఎంటర్ చేసాం, ఇంకొకరి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఇంకొకరి అడ్రస్ ఎంటర్ చేయాలి. న్యూ ఎంట్రీ అనేది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దానైనా క్లిక్ చేయొచ్చు లేదా మన కీబోర్డ్లో ట్యాబ్నైనా ప్రెస్ చేయొచ్చు. ఓకే, న్యూ ఎంట్రీ. ఇలా మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని, ఒక 10 కావాలనుకుంటే 10, 20, 50, 100 ఎన్నైనా మనము డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవచ్చు అండి. రెసిపెంట్స్ యొక్క అడ్రస్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. చూడండి అన్నీ ఎంటర్ చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా టైప్ చేసేసాను. చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో చూడండి. ఓకే, ఓకే క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకు, మనము అక్కడ వచ్చిన ఫైల్ని సేవ్ చేయాలని అడుగుతుందండి. చూడండి ఎక్కడ సేవ్ అవుతుంది చూసుకోవాలి మనం ఒకసారి. డాక్యుమెంట్స్లో మై డేటా సోర్సెస్ అనే ఫోల్డర్లో సేవ్ అవుతుంది. దానికి ఒక నేమ్ ఇవ్వాలి మనం, ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తాను అంటే 1, 2, 3 అనే నేమ్ ఇస్తాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయండి, సేవ్ పైన క్లిక్ చేయండి. ఓకే సేవ్ అయిపోయింది, అయిపోయింది కదండి. దాన్ని సేవ్ చేయంగానే మనకి ఇంతకుముందు ఎలాంటి ట్యాబ్స్ కూడా యాక్టివేట్లో లేవు, ఈ రెండు మాత్రమే యాక్టివేట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్టివేట్, ఇవి యాక్టివేట్లో ఉన్నాయి, ఈ రెండు యాక్టివేట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా యాక్టివేట్లో లేవు, కానీ ఇప్పుడు యాక్టివేట్ అయినాయి కదండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎడిట్ రెసిపెంట్స్ లిస్ట్ అంటే ఏమి, రెసిపెంట్ లిస్ట్ని మనము మళ్ళీ ఎడిట్ చేయొచ్చు అని. ఓకేనా, ఇక్కడ చూడండి రైట్ అండ్ ఇన్సర్ట్ ఫీల్డ్స్ అని ఉంది. ఇటు చూడండి, ఏదైనా మనం ఇక్కడ ఒక లెటర్ని టైప్ చేసామని అనుకుందాం. ఓకేనా, లెటర్ని టైప్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెటర్ని నేను టైప్ చేస్తున్నాను. ఓకేనా అండి, నేను ఇప్పుడు ఒక లెటర్ని టైప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్విటేషన్ లెటర్ నేను టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎవరికి పంపించాలి, టు అడ్రస్ పంపించాలి. సో నేము, డోర్ నెంబరు, ప్లేసు, పిన్ కోడ్ అని టైప్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్కి ఎదురుగా ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ అని ఉంది కదా, అక్కడ నేమ్ ఎదురుగా నేమ్ అని ఇన్సర్ట్ చేయాలి. డోర్ నెంబర్ ఎదురుగా డోర్ నెంబర్ అనేదాన్ని ఇన్సర్ట్ చేయాలి. ప్లేస్ ఎదురుగా ప్లేస్ అనేదాన్ని ఇన్సర్ట్ చేయాలి. అలాగే పిన్ కోడ్ ఎదురుగా పిన్ కోడ్ అని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము చూడండి. కావాలనుకుంటే ఇక్కడ ప్రీవ్యూ రిజల్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకేం కనిపిస్తుంది, నేమ్ డోర్ నెంబర్ అవే కనిపిస్తుంది. ప్రీవ్యూ రిజల్ట్స్ చూడండి ఒకసారి, చూడండి రమేష్, డోర్ నెంబర్, ప్లేసు, పిన్ కోడ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ప్రీవ్యూ క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్సర్షన్ అయిపోయిందనమాట. అంటే మనము రెసిపెంట్స్ లిస్ట్ని ఎంతమంది ఇచ్చామో అన్ని లెటర్లు ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిపోతాయన్నమాట. ఓకేనా, కావాలంటే చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫినిష్ అండ్ మెర్జ్ అని క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి ప్రింట్ డాక్యుమెంట్స్ అంటే డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది, లేదా ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ చూడండి, కరెంట్ రికార్డు, ఫ్రమ్ టు అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 100 అడ్రస్సెస్ ఉన్నాయనుకోండి, 1 నుంచి 10 వరకు చాలు అని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట, ఫ్రమ్ 1 టు 10 అని. ఓకే, నేను ఆల్ అని ఇస్తున్నాను, మనం ఇచ్చిందే 10 ఉంటాయి కదా. ఓకే చూడండి ఒకసారి ఏమైంది, ఇప్పుడు 10 ఇన్విటేషన్ లెటర్స్ వచ్చినాయి చూడండి. ఓకేనా, కార్తిక్ కావాలంటే అడ్రస్ కూడా చెక్ చేసుకోండి, నేమ్ చేంజ్ అయింది కదా. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనము ప్రింట్ ఇచ్చుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు ఒక చోట. ఓకేనా, అంటే మనం ఎన్ని అడ్రస్లు ఇస్తామో, ఎన్ని రెసిపెంట్ అడ్రస్లు ఇస్తామో అన్ని లెటర్స్ ఆటోమేటిక్గా తయారైపోతాయి. ఓకేనా, దీన్నే మెయిల్ మెర్జ్ అని అంటాం. ఓకేనా అండి, ఇది లెటర్కి సంబంధించింది, ఇది లెటర్కి సంబంధించింది. మరి ఇంకొకటి ఏముంది మనకి ఇక్కడ, స్టార్ట్ మెయిల్ మర్జ్లో ఈమెయిల్ మెసేజెస్ అని ఉంది. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఈమెయిల్ మెసేజ్ని టైప్ చేసి పెట్టుకొని మెయిల్ ఐడీస్ని మనము లిస్ట్గా చేసి పెట్టుకుంటాం. ఎన్విలప్స్, ఎన్విలప్స్ అంటే ఏమి, ఎన్విలప్ కవర్ ఉంటుంది కదండి మనకు. ఓకేనా చూడండి, ఇక్కడ ప్రీవ్యూ కనిపిస్తుంది కదా, ఫ్రమ్ అడ్రస్సు, టు అడ్రస్సు అని. సో ఇలాంటివి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్విలప్ కవర్ పైన మనము ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్సెస్ని ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా 2 అడ్రస్ వచ్చింది. ఓకేనా, నేము, డోర్ నెంబర్, ప్లేసు, పిన్ కోడ్ అని వచ్చింది, మనం ఇందాక పెట్టేశాం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రమ్ అని టైప్ చేయాలి. చేద్దామా, ఓకే మనం ఏం చేసాం, ఫ్రమ్ అడ్రస్ని టైప్ చేసాం. ఇప్పుడు 2 అడ్రస్ కావాలంటే రిజల్ట్ ప్రీవ్యూ అని చూడండి, ఇలా మనకు ఎన్విలప్ కవర్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, సేమ్
finish and merge ani click cheyali chesthe em avutundi manamu entha mandi vaithe recipient address lu unnayo anni envelope covers prepare aipothayi chudandi okay na maximize chestunnanu chudandi anni envelope covers ikkada ramesh undi next suresh undi next kartik undi shilpa undi kalyan undi ila manam enni address laithe అక్కడ రెసిపెంట్స్ లిస్ట్ ఇచ్చి ఉంటామో అన్ని ఎన్వెలప్ కవర్స్ మనకు అయిపోతాయి ఫ్రమ్ అడ్రస్ సేమ్ ఉంటుంది కదా ఒకరి నుంచే పంపించాలనుకుంటాం కదా కాబట్టి మనము ఇలా ఎన్వెలప్ కవర్స్ పైన అడ్రస్సెస్ని ప్రింట్ చేయొచ్చు దీన్నే మెర్జ్ అని అంటాం చూడండి ఒకటి చేసి మనము నంబర్ ఆఫ్ ప్రింట్ తీసుకోవచ్చు దాన్ని మెర్జింగ్ అని అంటాం ఓకేనా ఇది ఏంటి మనకి ఇది ఎన్వెలప్ కవర్స్ క్లోజ్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము కొన్ని లేబుల్స్ ఏవైనా ప్రింట్ చేయొచ్చు లేబుల్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ నుంచి పేరెంట్స్ అందరికీ స్టూడెంట్స్ తరపు స్టూడెంట్స్ గురించి పేరెంట్స్ అందరికీ లెటర్స్ పంపించాలి అలా లెటర్స్ పంపించాలంటే మనం ఏం చేయొచ్చు అందరివి అడ్రస్ల్ని మనము ఒక చోట ప్రింట్ తీసుకోవచ్చు చిన్న చిన్న అడ్రస్ ఇలాగన్నమాట ఓకేనా అలా చేయాలంటే ఏం చేయాలి చూడండి ఓకే చూడండి మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు లేబుల్స్ చేయాలని అనుకుంటున్నాం స్టార్ట్ మెయిల్ మెర్జ్ లేబుల్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి 1/2 ఓకేనా లెటర్ 1/2 లెటర్ 1/4 లెటర్ అని కనిపిస్తున్నాయి కదా అవి కాకుండా మనకు ఎన్ని అడ్రస్లు కావాలి ఒక పేజ్లో మనకు ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఎన్ని అడ్రస్లు కావాలి అని ప్రింట్ తీసుకోవాలి ఎన్ని లేబుల్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ 30 పర్ పేజ్ అని ఉంది ఓకే ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని నేమ్ ఎంటర్ ప్రెస్ చేయండి అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ ఎంటర్ ప్రెస్ చేయండి అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ ఎంటర్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ ఏమొచ్చినాయి మనకు నేము డోర్ నంబరు ప్లేసు పిన్ కోడ్ ఇలా వచ్చినాయి కావాలంటే ఒకసారి ప్రీవ్యూ చూడండి వచ్చిందా సో ఇదంతా మనకు ఒక లేబుల్ అన్నమాట అంటే మనం సెలెక్ట్ చేసాం కదా 30 అని 30 పర్ పేజెస్ 30 అని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు 30 వస్తాయి చూడండి కావాలనుకుంటే అప్డేట్ లేబుల్స్ అని క్లిక్ చేస్తాను చూడండి నెక్స్ట్ రికార్డ్ నెక్స్ట్ రికార్డ్ నెక్స్ట్ రికార్డ్ అని వచ్చినాయి కదా నెక్స్ట్ రికార్డ్ అని వచ్చినాయి అంటే 30 ఉంటాయి అన్నమాట ఒక పేజ్లో ఓకేనా సో మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే అప్డేట్ లేబుల్స్ అని క్లిక్ చేయాలి చూడండి క్లిక్ చేస్తే ఏమొచ్చింది మనకు ప్రతి రికార్డ్ దగ్గర నేము డోర్ నెంబర్ ప్లేస్ పిన్ కోడ్ నేము డోర్ నెంబర్ ప్లేస్ పిన్ కోడ్ ఇలా వచ్చేసినాయి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫినిష్ అండ్ మెర్జ్ సేమ్ ఇందాక మనం ఏం చేసామో అది ఆల్ అని క్లిక్ చేయండి ఓకే చూడండి మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మాత్రమే మన దగ్గర రెసిపెంట్ లిస్ట్ ఉంది కాబట్టి ఇవి మాత్రమే మనకు వచ్చినాయి సో మన దగ్గర 100 ఉన్నాయనుకోండి ఈ పేజ్లోనే 30 అడ్రస్సెస్ వస్తాయి ఓకేనా సో ఇలా మనము లేబుల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మెర్జ్ చేయొచ్చు ఒకదాన్ని చేస్తాం అంతే మనం ప్రతిదాన్ని టైప్ చేయలేం కదా సో మనం టైప్ చేయాలనుకున్నామనుకోండి ఒక 10 టైప్ చేయొచ్చు 50 టైప్ చేయొచ్చు 100 కూడా టైప్ చేయొచ్చు థౌజండ్స్ అంటే టైప్ చేయగలమా చేయలేం కదా సో అలాంటి టైంలో మనకు ఈ మెయిల్ మెర్జ్ అనేది చాలా వర్క్ అవుతుంది చాలా ఈజీగా మనము దీంతో పని చేసుకోవచ్చు ఓకేనా చాలా ఈజీగా మనము మెయిల్ మెర్జ్ని యూస్ చేసి పని చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో గిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో